కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సహకారంతో నిరుద్యోగ యువతను ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన కడునూతల గ్రామం ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కావలి ఆర్డీఓ సీను నాయక్ తెలిపారు. 19 సంస్థలలో 1200కు పైగా ఉద్యోగ అవకాశాలతో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మన కావలి శాసనసభ్యుల వారు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో 30వ తారీఖు అనగా గురువారం రోజు ఉదయం 9 గంటల నుంచి మెగా జాబ్ మేళా అనే ప్రోగ్రాం జరుగుతుంది. ఈ మెగా జాబ్ మేళా ప్రోగ్రాంలో 10వ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా 10 కానీ ఇంటర్ కానీ డిగ్రీ ఎంటెక్ బీటెక్ ఎంబీఏ పాస్ ఆర్ ఫెయిల్ సుమారు 1200 పైచులకు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇందులో దాదాపుగా 19 నుంచి 20 కంపెనీలు అంటే జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన కంపెనీల యొక్క యజమానులందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. కాబట్టి ముఖ్యంగా మన కావలి నియోజకవర్గానికి సంబంధించిన విద్యార్థులు 10వ తరగతి నుంచి బీటెక్ ఎంటెక్ పాస్ ఆర్ ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు ఈ యొక్క సౌకర్యాన్ని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా మొత్తం యావత్ 4 మండలాలకు ఉండే సంబంధించిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులందరినీ కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క అంశాన్ని ఈ యొక్క విషయాన్ని త్రూ సెక్రటేరియట్ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాలంటీర్సు మరియు సచివాలయ అధికారులు మీరు కూడా దయచేసి మీ మీ పరిధిలో ఎవరైతే చదువుకొని పాస్ అయినా ఫెయిల్ అయినా తల్లిదండ్రులకు దయచేసి భారం అవ్వకుండా మనకు ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఒక మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా సుమారు 1200 పైచులకు ఉద్యోగాలంటే ఆషామాషి కాదు, ఒక అట్ ఏ టైం. సో దీన్ని మన ముఖ్య మన కావలి శాసనసభ్యుల వారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో మాట్లాడి వాళ్ళను మొత్తం కూడా అన్ని కంపెనీలు ముఖ్యంగా ఏదో 500 అట్లా 600 జాబ్ కాకుండా ఎక్కువ మందికి ఈ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వారు శాసనసభ్యులకు కృషి చేసి ఆ రోజు వచ్చిన వాళ్ళందరినీ కూడా అన్ని వసతులు భోజనము మరియు నీళ్లు అన్నీ కూడా ఉదయం నుంచి సాయంకాలం దాకా దాదాపు ఈ 10 గంటల సేపు వారికి రకరకాలైనటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాబట్టి ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల యందు విద్యార్థులు ముందే వచ్చి వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సాయంకాలం లోపు వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 20 జాతీయ అంతర్జాతీయ కంపెనీలు అంటే ఆషామాషి కాదు, పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళందరూ కూడా వస్తున్నారు. కాబట్టి